ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఏంటి, ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? మన కాకినాడలో రీసెంట్ గా అంబికా అక్వేరియం రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంటే లైక్ ఫిషెస్ అక్వేరియం డైనింగ్ పైన మనం బోన్ చేస్తూ అండ్ ఈ అంబియన్స్ అంతా కూడా ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. నేనైతే మా ఫ్యామిలీతో పాటు విజిట్ చేసేసాను. సో ఇక్కడ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన కాకినాడలోనే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట అక్వేరియం రెస్టారెంట్ అనేది. సో అంబియన్స్ కానీ ఇదంతా మీకు క్లియర్గా చూపించేస్తాను అండ్ ఫుడ్ రివ్యూ కూడా చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి చాలా బాగుంది కదా. అండ్ వెయిటింగ్ హాల్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా అంబియన్స్ అయితే అరేంజ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఫ్యామిలీతో వచ్చామంటే చాలా లైక్ ఎంజాయ్ చేస్తామన్నమాట అంబియన్స్ కానీ. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఫిషెస్ ఉన్న అక్వేరియమ్స్ పైన మనం లైక్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేది డిఫరెంట్ అనమాట. ఈ థీమ్ అంతా కూడా చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. ఇన్సైడ్ అంతా కూడా చూశారు కదా. సో మేము వెళ్ళింది ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజు అయితే వెళ్ళాము. చక్కగా ఫ్యామిలీతో పాటు వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం త్వరగా వచ్చాను. సో అంబియన్స్ అంతా మీకు క్రౌడ్ లేకుండా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా షేర్ చేద్దామని చెప్పేసి. బట్ నేను వెళ్ళిన కొద్దిసేపటికే క్రౌడ్ కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. చూసారా ఇక్కడ ట్రీస్తో అండ్ చుట్టూ కూడా అంబియన్స్ అండ్ అక్వేరియమ్స్ మెయిన్లీ చెప్పాలంటే మంచి లైటింగ్ ఎఫెక్ట్తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయన్నమాట బ్యూటిఫుల్ కలర్స్తో అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో అంబియన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఫ్యామిలీ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ మనం సింగిల్గా కూర్చోవాలన్నా లేదా కపుల్స్గా వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా సో సిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇక్కడ. సో ఫిషెస్ని చూస్తూ ఉంటే ఒక రకమైన మంచి ఫీలింగ్ అనేది వస్తుంది కదా. ఎప్పుడైనా కలర్ ఫిషెస్ని అక్వేరియమ్స్ని చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అక్వేరియమ్స్ అనేది. అండ్ ఇంకా మెయిన్లీ వీటి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత హెల్దీగా ఇంత యాక్టివ్గా ఉన్నాయంటే దాని మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో ట్రీస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. ట్రీస్ కూడా ఉన్నాయి కదా, మీకు చూపించాను అవి. అండ్ మా పిల్లలు అయితే ఇంకా అక్వేరియమ్స్తో ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ప్రశాంతి మేడం ఇక్కడ హోటల్కి సంబంధించి. సో ఇంకా ఏంటంటే రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇంకా ట్రీస్ అయితే చెప్పక్కర్లేదు, ఇది నిజంగానే ట్రీ అన్నట్టే ఉంటుంది అనమాట. బట్ ఇది ఎలా సెట్ చేశారో కానీ చూస్తుంటే ట్రీ మధ్యలో నుంచే ఈ బిల్డింగ్ అనేది వచ్చిందా అన్నట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. దానికి మళ్ళీ కలర్స్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మేమైతే ఒక టేబుల్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. అప్పటికే క్రౌడ్ అనేది చాలా స్టార్ట్ అయిపోయింది. అండ్ మన కాకినాడలో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ మీ సజెషన్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికే నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ని అండ్ నా వీడియోస్ని ఫాలో అవుతూ అండ్ కామెంట్స్ లైక్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఫస్ట్ అయితే ఎప్పుడు మేము స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తాము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా. సో అలానే ఇక్కడ మంగోలీ చికెన్ స్పెషల్ అని చెప్తే అదే ఆర్డర్ చేసాము. సో అంటే చాలా స్టార్టర్స్ అనేవి రెగ్యులర్గా రెస్టారెంట్స్లో ఉంటాయి, బట్ ఆ రెస్టారెంట్కి తగ్గ స్పెషాలిటీ ఏంటనేది నేను అడిగి తెలుసుకుని తెప్పించాను అనమాట. సో మంగోలీ చికెన్ చాలా డిఫరెంట్గా అనిపించింది పేరు అనేది. బట్ మంగోలీ చికెన్ అంటే ఏంటి, గోంగూరలాగా ఏమైనా ఉంటుందా అని అనుకున్నాను, బట్ కాదు. చాలా బాగుంది ఈ స్టార్టర్, మాకు భలే నచ్చింది. ఎంత తిన్నా కూడా తినాలనిపించేంత ఉంది అనిపించింది అనమాట టేస్ట్. సాఫ్ట్గా అండ్ మరీ స్పైసీగా లేకుండా చాలా మీడియంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఫ్యామిలీతో విజిట్ చేసే రెస్టారెంట్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళమంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, సో అలా అనమాట. వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు హెవీ స్పైసెస్ లేకుండా అలాగా ఈ రెస్టారెంట్ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చికెన్ లాలీపాప్స్ అనేది చాలా కామన్గా తింటాము. బట్ ఇక్కడ కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించింది. మంగోలీ చికెన్ చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. అండ్ ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని మనకి
నచ్చేవి నచ్చనివి అలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మేము చెప్పిన స్టార్టర్స్ అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి క్రంచీ చికెన్. ఇది ఇంకా మీరు ట్రై చేయకుండా మాత్రం అస్సలు రావద్దు, తప్పకుండా ట్రై చేయాల్సిన స్టార్టర్ అన్నమాట ఇది. మాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంక చెప్పలేం, చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము మొగలై బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట, మిక్స్డ్ బిర్యానీ. సో ఇది కూడా స్పెషల్ అంటే నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. సో టేస్ట్ అయితే ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. సో స్టార్టింగ్ ఏమో చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాము, ఫ్యామిలీతో పాటు వచ్చాము కాబట్టి ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేసాము అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మంగోలీ చికెన్, ఇంకొకటి క్రంచీ చికెన్. నాకు ఈ మూడింట్లో బాగా నచ్చింది అయితే క్రంచీ చికెన్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చికెన్ లాలీపాప్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మిక్స్డ్ మొగలాయి బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇందులో ప్రాన్, మటన్, చికెన్ అంతా మిక్స్డ్ వస్తుంది అనమాట. ఇది టేస్ట్ చేయబోతున్నాను. ప్రాన్ చూసారా ఎంత పెద్దది ఉందో. బాగుంది. ఇప్పుడు మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఎక్కువ స్పైసీ కానీ మసాలా టేస్ట్ కానీ అక్కడ హెవీ అని అనిపించలేదు అనమాట. సాఫ్ట్ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్పచ్చు. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చిన అంబియన్స్ చాలా ఎంజాయ్ చేస్తాము. మెయిన్ ఫిష్ అక్వేరియం పైన ఎలా ప్లేట్ పెట్టుకుందని చాలా బాగుంది, వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెస్టారెంట్ ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇండిపెండెన్స్ డే రోజు వచ్చాం అనమాట పిల్లలతో పాటు. సో సన్నీ నీకు ఎలా అనిపించింది ఫుడ్? చాలా బాగుంది అమ్మ, అక్వేరియం మీద తిన్నాం, థ్రిల్లింగ్ గా ఉంది. థ్రిల్లింగ్ గా ఉందా? ఫిషెస్ చూస్తూ తిన్నాం. నీకే ఐటమ్ నచ్చింది ఇప్పుడు వరకు స్టార్టర్? క్రంచీ చికెన్. క్రంచీ చికెన్ చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయాల్సింది అనమాట. స్టార్టర్ అయితే చాలా బాగుంది. ప్రైజీ నీకు నచ్చిందా ఫుడ్? నచ్చిందా? నీకేం నచ్చింది? నీకు క్రంచీ చికెన్ నచ్చిందా? ఓకే. హలో సార్, మీకు ఎలా అనిపించింది ఫుడ్ చెప్పండి. నాకైతే స్టార్టర్స్ లో క్రంచీ చికెన్ బాగా నచ్చింది, దాంతో పాటు మంగోలీ చికెన్ కూడా బాగుంది, చాలా బాగుంది. అది కూడా చాలా బాగా నచ్చింది. ఇచ్చి ఇది చికెన్ మొగలై మిక్స్డ్ బిర్యానీ, ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇంకోటి సాఫ్ట్ గా ఉంది, పిల్లలు కూడా అంటే మనం కావాల్సి మీడియం స్పైసీ అంటే పిల్లలు కూడా తినేలాగా వీళ్ళు మేకింగ్ చేసి బాగా ఇచ్చారు. ఇది ఫుడ్ కూడా బాగుంది, చెప్పాల్సినది. ఇది ఒక ఏదో పిల్లలతో ఒక పార్క్ లేకపోతే ఒక ఎగ్జిబిషన్ ఆ ఫీల్ ఉంది చక్కగా. వీళ్ళు కూడా అంబియన్స్ అది బాగా ఈ అక్వేరియమ్స్ కానీ చుట్టూ ఆ ఫిష్ థీమ్ ఆ ట్రీస్ ఒకటి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మెయిన్ స్పెషల్ వచ్చేసి అంబిక అక్వేరియం రెస్టారెంట్ లో చికెన్ ఆకాయ్, ఇది కూడా టేస్ట్ చేయబోతున్నాను. స్టార్టర్స్ లో పాటు ఈ బిర్యానీ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది సర్వ్ చేస్తాం. ఓకే, ఇది ఓకే. సో చికెన్ ఆకాయ్ ఇదిగోండి, ఆకాయ్ అండ్ చికెన్ టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, డిఫరెంట్ టేస్ట్. మన కాకినాడలో ఎప్పుడు ఇలా చికెన్ ఆకాయ బిర్యానీ ఎప్పుడు తినలేదు. వావ్, చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. హలో మేడం. నమస్తే మేడం. సో అక్వేరియం రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం వచ్చారు. ఎలా ఎలా చూసి వచ్చారు, ఎలా తెలిసి వచ్చారు? మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు ఇంతకు ముందు, చాలా బాగుంది ఫుడ్ అని చెప్పారు. ఓకే, అందుకనేసి వచ్చింది మేడం. టేస్ట్ చేసింది చాలా బాగుంది. మెయిన్ అంబియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఏంటి మీకు ఫుడ్ ఏం ఆర్డర్ చేశారు, మీకు ఏది నచ్చింది? మిక్స్డ్ బిర్యానీ. మిక్స్డ్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది మేడం. ఓ, హ్యాపీ యానివర్సరీ మేడం. సో అయితే మీ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారనమాట. ఓకే, ఫుడ్ అయితే బాగుందంట, మళ్ళీ మళ్ళీ రావచ్చు అంటారా? రావచ్చు మేడం. ఓకే, మా ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్.
మీ పేరు? ఓకే, ఎలా అనిపించింది అక్వేరియం రెస్టారెంట్? చాలా బాగుందండి. చాలా బాగుంది కూడా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టీచర్స్ ఓకే. సో ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా? ఫస్ట్ టైం వచ్చారు. ఓకే, సో అంబియన్స్ ఓకే, ఫుడ్ ఎలా ఉంది? మరి ఫుడ్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే మీకు ఏది నచ్చింది ఇక్కడ? స్టార్టర్స్ ఏమైనా ఆర్డర్ చేశారా? స్టార్టర్స్ అండి, చికెన్ ఆర్డర్ చేశాను. హాంకాంగ్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. ఓ, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా స్పైసీ లేదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే, మా ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, మీ పేరు? బషీరుద్దీన్. ఎలా ఉంది రెస్టారెంట్? ఫుడ్ బాగుందా? మెయింటెనెన్స్ కూడా. వావ్, ఓకే. అక్వేరియంస్ ఎలా అనిపించాయి నీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏమనిపిస్తుంది నీకు అక్వేరియంస్ చూస్తుంటే? రియల్ గా రియలిస్టిక్. ఓకే, ఫాలోవర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అక్వేరియం రెస్టారెంట్ ఎలా ఉందో? కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఆంబియన్స్ కానీ ఫుడ్ రివ్యూ కానీ మీతో షేర్ చేస్తాను. మీరు వన్స్ విజిట్ చేయాలి అనుకుంటే మన కాకినాడ ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లో ఇక్కడ స్టైల్ యూనియన్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే డోమినోస్ పైన అక్వేరియం రెస్టారెంట్ అని అయితే కనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయి కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.